హాయ్, నేను మీ సుమ. మీరు చూస్తున్న ఛానల్ థాట్ కార్నర్ ఏబీసీ. ఈరోజు మన ఛానల్లో 10-10 నిమిషాల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి ఒక మంచి స్వీట్ ఐటెంని చూపించబోతున్నాను. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. నాకైతే ఈ స్వీట్ తయారు చేసి పెట్టినప్పుడు మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. ఇలా మనం ఏదైనా వంట చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టినప్పుడు మనకి మంచి కాంప్లిమెంట్స్ వస్తే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి, పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి, అంటే పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఏ ఉంటే అవి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బాదం అయితే, జీడిపప్పు డైరెక్ట్గా వేసినా పర్వాలేదు. చూడండి, నేనైతే జీడిపప్పు, బాదం అండ్ కిస్మిస్ తీసుకున్నాను. వీటన్నిటినీ మనం నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే మనకి 10-10 నిమిషాల్లో తయారైపోతుందండి. మనకి ఇన్స్టెంట్గా ఎవరైనా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా మనము ఇలాంటి స్వీట్ ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. అంతేకాకుండా ఈ రవ్వ కేసరిని కేక్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అని తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా తెలుస్తుంది. ఇన్స్టెంట్గా మనం కేక్ లాగా కూడా ఈ రవ్వ కేసరిని యూజ్ చేయొచ్చు. దోరగా ఫ్రై అయిపోయాయి, ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఉంటే వేసుకోవచ్చు, లేదనంటే స్కిప్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కానీ ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఇదే ప్యాన్లో 1 కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ ఆర్ బొంబాయి రవ్వ 1 కప్, ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి. మీరు ఎన్నిసార్లు చేసినా ఒకే విధంగా మనకి రవ్వ కేసరి అనేది తయారవుతుంది. కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది. సో దట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు రవ్వ బాగా ఫ్రై అయిందని. అండ్ ఇప్పుడు కొద్దిగా ఎలాచి పౌడర్ని వేస్తున్నాను. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకి రవ్వ ఫ్రై అయిపోయింది అని. నేను వీడియోలో చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో చేసుకోండి. మీరు ఎప్పుడు చేసుకున్నా మీరు రవ్వ కేసరి ఒకే విధంగా వస్తుంది. 1 కప్ బొంబాయి రవ్వకి మనం 1 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి. మనకి పాలు లేకపోతే పర్వాలేదు, 2.5 కప్పు నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనం ఇలా 1 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్లు యాడ్ చేసిన తర్వాత ఎదురుగా ఉండి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి 3-4 నిమిషాల్లోనే స్వీట్ తయారైపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎదురుగా ఉండి తిప్పుతూనే ఉండాలి. మీరు కూడా ఈ స్వీట్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం కరెక్ట్గా 1 బావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 1 బావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో దట్ ఫైనల్ మన మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ బొంబాయి రవ్వ, 2.5 కప్ వాటర్ అండ్ 1 బావు కప్పు షుగర్. ఇది ఫైనల్ మెజర్మెంట్స్. ఇలాగే తీసుకోండి. ఎప్పుడు చేసుకున్నా మీకు రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. అండ్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను.
ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఉంటే మాత్రం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, భలే కలర్ఫుల్గా ఉంటుంది కేసరి. చూసారా ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోతుంది, 3 to 4 మినిట్స్లోనే మనకి తయారైపోతుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే ఈజీగా అడుగంటేస్తుంది. సో హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎదురుగా ఉండి తిప్పుకుంటూ ఉంటే ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. మీరు కొంచెం ఉండలు కడుతుంది అంటే విస్కర్తో కూడా ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఏం లేదు, ఆల్మోస్ట్ నీట్గానే వచ్చింది. మనం ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఉండలు కట్టవు, మన కేసరి టేస్టీగా ఉంటుంది, అండ్ చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పక్కన ఉంచుకోవాలి, పైన మనం డెకరేట్ చేసుకుంటాం కదా, అన్నీ వేయకుండా కొన్ని ఉంచుకొని పైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. మనకు రవ్వ కేసరి రెడీ అయిందని ఎలా అర్థమవుతుందంటే చూడండి, ఫైనల్గా మనకు ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది రవ్వ కేసరి, సో దట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకి రెడీ అయిపోయింది అని. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ప్యాన్ నుంచి నీట్గా సపరేట్ అయిపోయింది రవ్వ కేసరి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు ఒక బౌల్ని నేతితో కానీ నూనెతో కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ కేసరి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం రెండు విధాలుగా సర్వ్ చేసుకోవచ్చు, ఇలా మనం బౌల్లో సర్వ్ చేయొచ్చు, లేదనంటే ఒక 3 to 4 మినిట్స్ ఆగితే ఇది మనకి ఒక కేక్ లాగా రివర్స్ చేస్తే కేక్ లాగా వస్తుంది షేప్, అలా కూడా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరొక కొత్త వీడియోతో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.